బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఈ నెల 16న నడ్డా కరీంనగర్ కు రానున్నారు. ఇక నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పాదయాత్రలోనే బండి సంజయ్ జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా నేతలతో బండి భేటీ కానున్నారు. రేపు ఎల్లుండి ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల నేతలను మీట్ అవుతారు. అంతేకాకుండా బస్సు యాత్రపై బీజేపీ సమాలోచనలు చేస్తోంది. హలో రెడీ సంపత్, ఓకే వస్తుంది. బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఈ నెల 16న నడ్డా కరీంనగర్ కు రానున్నారు. ఇక నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పాదయాత్రలోనే బండి సంజయ్ జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా నేతలతో బండి భేటీ కానున్నారు. రేపు ఎల్లుండి ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల నేతలను మీట్ అవుతారు. అంతేకాకుండా బస్సు యాత్రపై బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. సంపత్, ఈరోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత 8వ రోజు ఇప్పుడే డబ్ల్యూజీ నర్సాపూర్ డబ్ల్యూలో ప్రవేశించింది. అయితే ఈ పాదయాత్ర నిర్మల్ జిల్లాలో ఎల్లుండి వరకు కొనసాగనుంది. ఖానాపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క పాదయాత్ర అక్కడ ముగించుకొని ఆ తర్వాత అక్కడ నుంచి కరీంనగర్ వెళ్తుంది. కరీంనగర్ లో ఈ నెల 17 వరకు ఈ యొక్క పాదయాత్ర 6వ విడత 5వ విడత పాదయాత్ర ముగుస్తుంది. కరీంనగర్ లో 16న జేపీ నడ్డా రాబోతున్నారు బహిరంగ సభకు. అయితే అక్కడ ఏదైతే ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు ఉందో ఆ ముగింపు సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. దానికి సంబంధించి జిల్లా నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడ సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి యొక్క నర్సాపూర్ డబ్ల్యూలో ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీస్ లో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీడీసీలు, జడ్పీటీసీలు, తర్వాత ఏవైతే అన్ని పదాధికారులతో, పదవులు ఉన్నటువంటి ఒక అందరు నాయకులతో, ఆదిలాబాద్ జిల్లా నాయకులందరితో కూడా ఆ లోపల మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఈ యొక్క అంటే ఈ జేపీ నడ్డా సభ, లేదా తర్వాత ఈ ముగింపు సభ, దీని తర్వాత అంటే 5వ విడత ముగిసిన తర్వాత హైదరాబాద్ లో 6వ విడత చేపట్టనున్నారు. ఆ తర్వాత అంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అంటే ఈ యొక్క పాదయాత్ర కాకుండా బస్సు యాత్ర చేపట్టేందుకు అంటే దానికి సమాలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం తిరగాలి కాబట్టి సంక్రాంతి తర్వాత నుంచి ఈ యొక్క బస్సు యాత్ర ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతోంది. అయితే దీనికి సంబంధించే అందరూ జిల్లా నేతలతో ఒక సమీక్షా సమావేశం నిర్ణయించి ఆ సమీక్షా సమావేశంలో దానికి సంబంధించినటువంటి ఒక దిశా నిర్దేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా నేతలకు చేయనున్నారు. అయితే అంటే ఏదైతే ఎలాంటి అంటే ఒకవేళ ముందస్తు వచ్చినా రాకపోయినా, ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారంగా ఎలక్షన్ వచ్చినా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఆ తర్వాత
నియోజకవర్గ స్థాయిలో బూత్ స్థాయిలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క జిల్లా నేతలకు ఆ మీటింగ్ లో చెప్పనున్నారు. అయితే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఆ నేతలతో సమావేశం జరుగుతోంది. తర్వాత అదేవిధంగా రేపు ఆసిఫాబాద్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆ కరీంనగర్ లో కామారెడ్డి జిల్లా నేతలతో కూడా ఆ తర్వాత అంటే ఇలా ఎక్కడైతే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ కూడా అన్ని మండలాల యొక్క నాయకుల్ని సమీకరిస్తూ వాళ్లకు దిశానిర్దేశం చేసి అంటే మొత్తం మీద ఏదైతే ముగింపు అంటే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు ఏదైతే జరగబోతుందో కరీంనగర్ లో ఆ కరీంనగర్ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానుండటంతో ఆ సభను విజయవంతం చేసే దిశగా ఆ కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేరున్నారు. ఆ తర్వాత ఈ యొక్క బస్సు యాత్ర కూడా జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సంపత్ సత్యనారాయణ. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. Thank you.